देख लीजिएगा, टैली कर लीजिएगा, कहीं ज़्यादा नहीं हो जाए। हाँ वही वही, इधर दे। చరిత్రాత్మక మహిళా రిజర్వేషన్ బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. బిల్లుకు అనుకూలంగా 171 ఓట్లు పడ్డాయి, వ్యతిరేకంగా ఓట్లు పడలేదు. దీంతో ఉభయ సభల్లోనూ మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందినట్లయింది. చరిత్రాత్మక మహిళా రిజర్వేషన్ బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. బిల్లుకు అనుకూలంగా 171 ఓట్లు పడ్డాయి, వ్యతిరేకంగా ఓట్లు పడలేదు. దీంతో ఉభయ సభల్లోనూ మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందినట్లయింది. మహిళా బిల్లును నిన్న లోక్సభ ఆమోదించింది. రాజ్యసభలో ఉదయం నుంచి మహిళా బిల్లుపై చర్చ జరిగింది. అయితే రాజ్యసభలోనూ రిజర్వేషన్లు అమలు చేయాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. చరిత్రాత్మక మహిళా రిజర్వేషన్ బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. బిల్లుకు అనుకూలంగా 171 ఓట్లు పడ్డాయి, వ్యతిరేకంగా ఓట్లు పడలేదు. దీంతో ఉభయ సభల్లోనూ మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందినట్లయింది. మహిళా బిల్లును నిన్న లోక్సభ ఆమోదించింది. రాజ్యసభలో ఉదయం నుంచి మహిళా బిల్లుపై చర్చ జరిగింది. అయితే రాజ్యసభలోనూ రిజర్వేషన్లు అమలు చేయాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. చరిత్రాత్మక మహిళా రిజర్వేషన్ బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. బిల్లుకు అనుకూలంగా 171 ఓట్లు పడ్డాయి, వ్యతిరేకంగా ఓట్లు పడలేదు. దీంతో ఉభయ సభల్లోనూ మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందినట్లయింది. మహిళా బిల్లును నిన్న లోక్సభ ఆమోదించింది. రాజ్యసభలో ఉదయం నుంచి మహిళా బిల్లుపై చర్చ జరిగింది. అయితే రాజ్యసభలోనూ రిజర్వేషన్లు అమలు చేయాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. బిల్లును ఆమోదించినందుకు సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు మోదీ. अत्यंत महत्वपूर्ण इस विधेयक पर विस्तार से चर्चा हो रही है। करीब 132 माननीय सदस्यों ने दोनों सदन में मिलाकर के बहुत ही सार्थक चर्चा की है और भविष्य में भी इस चर्चा का एक एक शब्द
आने वाली हमारी यात्रा में हम सबको काम आने वाला है और इसलिए हर बात का अपना एक महत्व है, मूल्य है। मैं सभी माननीय सांसदों ने अपनी बात के प्रारंभ में तो पहले ही कहा है कि हम इसका समर्थन करते हैं और इसके लिए मैं सबका हृदय से अभिनंदन करता हूं, हृदय से आभार व्यक्त करता हूं। వరుసగా నాలుగో రోజు ఖైరతాబాద్ కు జనం క్యూ కడుతున్నారు. బడ గణపతిని చూసేందుకు వేల సంఖ్యలో తరలి వస్తున్నారు. ఉదయం నుంచే భక్తులు వస్తున్నారు. రాత్రి టైంలో కూడా రష్ బాగానే ఉంటుంది. దీంతో దర్శనం తొందరగా అయ్యేందుకు ఏర్పాట్లు చేశారు నిర్వాహకులు. మరిన్ని డీటెయిల్స్ ఖైరతాబాద్ నుంచి విజయ అందిస్తారు. రోజు ఖైరతాబాద్ భారీ గణనాథుని దగ్గర ఈ చవితి వేడుకలు కన్నుల పండుగ సాగుతున్నాయి. వినాయక నవరాత్రి సందర్భంగా పెద్ద ఎత్తున భక్తులు కూడా ఖైరతాబాద్ భారీ గణనాథుని దర్శించుకుంటున్నారు. స్వామివారికి త్రిశక్తి హనుమాన్ దేవాలయానికి సంబంధించి భారీ గరికమాలను, అదేవిధంగా పలువురు భక్తులు కూడా 63 అడుగుల భారీ గణనాథునికి గరికమాల, అదేవిధంగా పూలమాలను సమర్పిస్తున్నారు. ప్రతిరోజు రాత్రి ఖచ్చితంగా భక్తులు ఎవరో ఒకరు స్వచ్ఛందంగా వచ్చి స్వామివారికి పూలమాలను, అదేవిధంగా వివిధ రకాల మాలలను కూడా సమర్పిస్తూ వస్తూ ఉన్నారు. మరోపక్క భక్తుల రద్దీ అనేది కంటిన్యూ అవుతూనే ఉంది. మన ఒక భక్తుడు భారీ గణనాథునికి స్వచ్ఛందంగా లడ్డును కూడా సమర్పించడం జరిగింది. దాదాపు 2000 కిలోల పైన లడ్డును కూడా భారీ గణనాథునికి సమర్పించారు. సో ప్రతిరోజు కూడా గణనాథుని వద్ద ప్రత్యేకమైనటువంటి పూజలు జరుగుతున్నాయి. దాంతోపాటు సాధారణ భక్తులు, ప్రముఖులు కూడా త్వర త్వరగా భారీ గణనాథుని దర్శించుకునేందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తున్నది. మనము కొంతమంది ఉత్సవ కమిటీ సభ్యులు కూడా ఉన్నారు, వారితో ఒకసారి మాట్లాడదాము. ఎలా జరుగుతున్నాయి ఉత్సవాలు, భక్తులు ఏ రకంగా వస్తున్నారు? మొదటి రోజు నుంచి చూస్తే ఇది 4వ రోజు. ఈ 4 రోజులు కూడా భక్తులు మొదటి రోజు దాదాపు 3.5 నుంచి 4 లక్షల మంది, నెక్స్ట్ డే 2 లక్షలు, తర్వాత 2.5 లక్షలు, ఈరోజు దాదాపు 2.5 లక్షలు ఉంటారు. రేపటి నుంచి మాత్రం భక్తుల తాకడి ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే రేపు ఫ్రైడే, సాటర్డే, సండే, కొన్ని డిపార్ట్మెంట్లకు సాటర్డే కూడా హాలిడే ఉంటుంది. కాబట్టి రేపు నైట్ నుంచి భక్తుల తాకడి చాలా ఎక్కువ ఉంటుంది. అంటే దర్శనం టైమింగ్స్ ఏమైనా పెంచుతున్నారా? రోజు ఎన్నింటి వరకు భక్తులకు దర్శనం అవకాశం కల్పిస్తున్నారు? ఉదయం 5:30 గంటల నుంచి రాత్రి 1 గంట వరకు భక్తులకు దర్శనం ఉంటుంది. 1 గంట తర్వాత మొత్తం ఎక్కడక్కడ రోడ్లు క్లోజ్ చేసేస్తారు. భగవంతునికి పర్దా వేసి మళ్ళీ ఉదయము 5:30 గంటలకు పర్దా ఇప్పడం జరుగుతుంది. అంటే సహకారం ఎట్లా ఉంది? అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించి ఎటువంటి సహకారం అందుతుంది? అంటే చూస్తున్నాము రాత్రి అవుతున్న కొద్దీ ఊహించని రీతిలో క్రౌడ్ వస్తున్నది. సో ఎట్లా పోలీస్ కానీ ఇతర డిపార్ట్మెంట్లు ఎటువంటి సహకారం అందిస్తుంది? సాధారణంగా 3వ రోజు ఎప్పుడైతే వినాయక చవితి వస్తుందో 3వ రోజు నుంచి రాత్రిపూట 1 గంట తర్వాత భక్తుల తాగిడి ఎక్కువ ఉంటుంది. దానికి ఒకటే ఒక కారణం, మనకు పక్క ఉన్నటువంటి హుసేన్ సాగర్లో నిమజ్జనం చేస్తారు. నిమజ్జనం చేసినాక వాళ్ళకి డైరెక్ట్ ఖైరతాబాద్ గణేషుని దర్శించుకోవాలనుకుంటారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని పోలీసు వాళ్ళు ఎక్కువ సమయం ఇస్తే ఇంకా పొద్దున ఇబ్బందులు అవుతాయని దాన్ని దృష్టిలో పెట్టుకొని అన్ని డిపార్ట్మెంట్ల వాళ్ళు పూర్తి సహాయ సహకారాలు ఇస్తారు. భక్తులతో కూడా కోరికలు, మేము కోరుకునేది ఏంటంటే 1 గంట తర్వాత మీరు వినాయకుని దగ్గరికి వచ్చి మీరు చూడకుండా వెళ్లాల్సి వస్తుంది, అంతకంటే ముందే వచ్చే ప్రయత్నం చేయండి. అంటే మనం చూస్తున్నాము ఒక పక్క భక్తుల తాకిడి ఉంది, మరోపక్క స్వచ్ఛందంగా అనేక మంది స్వామివారికి పూలమాలలు కానీ గరికకు సంబంధించినటువంటి మాలలు కానీ సమర్పిస్తూ ఉన్నారు. సో వారందరూ ఏమని చెప్తున్నారు వచ్చినట్టు వాళ్ళందరూ? వాళ్ళు కోరుకున్న కోరికలు తీరాలనే భగవంతునికి మొక్కుతారు. మొక్కినందుకే వాళ్ళు ప్రతి సంవత్సరం ఇలా దండలు వేస్తూ ఉంటారు. కొందరు దండలు వేస్తారు, కొందరు రూపాయల నోట్లు వేస్తారు, కొంతమంది చిన్న చిన్న పాపాలు ఉంటే వాళ్ళ వెయిట్ ఎంత ఉందో అంత కరెన్సీ ఇస్తారు, రూపాయి కాయిన్స్ కూడా ఇస్తారు. వారితో పాటు రకరకాల వాళ్ళకి ఏది దొస్తే పువ్వు, పత్రం, అది ఇది అని ఏం లేదు, వాళ్ళకి ఏది దొస్తే అది భగవంతునికి సమర్పించుకుంటారు. వాళ్ళ కోరికలు తీరగానే వాళ్ళకు తోచిన విధంగా భక్తులు వాళ్ళ కోరికలు సాయం. భక్తులందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడ దర్శనం చేసుకుంటారు. కొంతమంది భక్తులు ఉన్నారు. ఎక్కడి నుంచి వస్తున్నారు? ఎంతసేపు అయింది? చెవుంటా నుంచి వస్తున్నాము.
మాకు సూపర్ గా ఉంది. ఎట్లా ఉంది ఎయిర్‌పోర్ట్? మంచిగా ఉందండి. 15 నిమిషాలు అయితే ఉందంటే ఎక్కువ సేపు టైం లేదు. 15 నిమిషాలు లైన్ భక్తులు పెద్ద ఎత్తున తరలి రావడం జరిగింది. పిల్లల్ని తీసుకొని కూడా కొంతమంది వచ్చారు. ఎక్కడి నుంచి వస్తున్నారు? ఎలా ఉంది? మేడిపల్లి నుంచి వస్తున్నారు. ఎట్లా ఉంది చూసిన తర్వాత భారీ గణనాథుని దగ్గర? పిల్లల్ని తీసుకొని వస్తున్నారు. అరేంజ్మెంట్స్ కానీ అక్కడ మెట్రో స్టేషన్ అది మీరు చెప్పండి అమ్మా, ఎలా ఉంది భారీ గణనాథుని దర్శనం? చాలా రష్ ఉన్నారు. సండే రష్ ఉంటారు, ఈ రోజు వస్తే ఈ రోజు కూడా రష్ ఉన్నారు. చాలా హ్యాపీగా ఉంది. అవునండి, 5 ఇయర్స్ బ్యాక్ వచ్చారు, మళ్ళీ గుర్తులేదు. సో ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు గుర్తుండాలని చెప్పి మళ్ళీ తీసుకొని వచ్చాను అన్నమాట. ఇప్పుడు పిల్లలు పెద్దగా అయ్యారు కదా, ఇప్పుడు గుర్తుంటుందని తీసుకొచ్చాం అన్నమాట. అంటే ఎవ్రీ ఇయర్ మనం చూస్తాము ఖైరతాబాద్ వినాయకుడు అంటే ఒక్కొక్క అడుగు పెరుగుతూ ఉంటారు. సో పిల్లలు ఏమని చెప్తున్నారు వాళ్ళకి, ఎట్లా వినాయకుడి మహిమలకు సంబంధించి? పిల్లలకి ఇంట్రెస్ట్ బాగా వినాయకుడు అంటే, అందుకనే ఈసారి తీసుకొచ్చాము. ఇప్పుడు ఎవ్రీ ఇయర్ 1 మంత్ నుంచి తగ్గిస్తున్నారు కదా, సరే అని చెప్పి తీసుకొచ్చాను. దర్శనం కూడా బాగానే ఉంది, జనాలు ఫుల్గా ఉండరు, బాగానే ఉంది, బాగుంది, చాలా బాగుంది కదా. వినాయకుడు వినాయక నవరాత్రి వేడుకలలో భారీ గణనాథుని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి అయితే వేలాదిగా భక్తులు అయితే తరలి రావడం జరుగుతుంది. ఇది ఖైరతాబాద్ గణనాథుని దగ్గర ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ మణితో విజయ్, V6 న్యూస్, హైదరాబాద్. ఇస్రో సైంటిస్టుల విజయం అందరికీ తెలిసే విధంగా గణపయ్యను తయారు చేశామంటున్నారు నిర్వాహకులు. హైదరాబాద్ లో వెరైటీ గణనాథులు కనువిందు చేస్తున్నాయి. భక్తులను ఆకట్టుకునేందుకు రకరకాల వేషధారణలో గణపతులను ప్రతిష్ఠించారు నిర్వాహకులు. రామ్నగర్ లో రాముడి రూపంలో, అలాగే గణనాథుడిపై హనుమంతుడు ఉండేలా విగ్రహాలు ఉన్నాయి. అలాగే నాచారం బాబానగర్ లో రాకెట్ రూపంలో ఉన్న గణపయ్య అందరినీ ఆకట్టుకుంటున్నాడు. మరిన్ని వివరాలు అజయ్ అందిస్తారు. చవితి సందర్భంగా హైదరాబాద్ నగరంలో కొన్ని వెరైటీ గణనాథులు అలరిస్తున్నాయి, కనువిందు చేస్తున్నాయి. ఎందుకంటే చిన్నపిల్లల నుండి పెద్దవారి వరకు వినాయక చవితి మొదలుకొని నిమజ్జన కార్యక్రమం వరకు కూడా ఎంతవరకు ఎంజాయ్ చేస్తుంటారు. అయితే హైదరాబాద్లో చాలా ప్రాంతాల్లో అంటే వెరైటీగా విగ్రహాలను ఏర్పాటు చేయడము జరుగుతుంది. సో ప్రస్తుతానికి మనం రామ్నగర్లో ఏదైతే త్రిశూల్ యూత్ అసోసియేషన్ సంబంధించి దాదాపు 25వ ఏటా ఇప్పుడు విగ్రహం వీళ్ళు పెట్టడం ఇక్కడ, అయితే 24 ఏళ్ళు పూర్తయ్యాయి. సో ఈ 25వ సంవత్సరానికి కొంచెము వెరైటీగా చేయాలి అనే ఆలోచన చేసి అయితే విగ్రహం మొత్తం కూడా మనం చూస్తే రూపము, ఆ వేషధారణ మొత్తం కూడా రాముంది ఉంటుంది. కానీ అక్కడ ఏదైతే గణనాథుని పెట్టాడు, అట్ ది సేమ్ టైం హనుమంతుడిని కూడా పెట్టడం జరిగింది. అయితే ప్రతి ఏడాది కూడా కేవలం ఒక గణనాథుని విగ్రహం మాత్రమే ఏర్పాటు చేస్తుంటారు. సో ఈసారి ఇటు రాముని వేషధారణ రూపంలో గణనాథుడు దర్శనం ఇవ్వడము, దాంతోపాటు హనుమంతుడు ఉండడము, అట్ ది సేమ్ టైం ఈ మండపం మొత్తం కూడా ఏదైతే దక్షాద్వారాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులకు అంటే వెరైటీ విగ్రహాలని ఏర్పాటు చేసి భక్తుల్ని కొంతవరకు ఏదైతే అలరించే దిశాది నేర్పారు. ప్రస్తుతం మనతో పాటు నిర్వాహకులు ఉన్నారు, చెప్పండి ఎందుకు ఈ ఆలోచన వచ్చింది, ఈ వెరైటీ విగ్రహము ఈ విధంగా రాముని వేషధారణలో గణనాథుని హనుమంతుడిని ఈ విగ్రహం ఏర్పాటు చేయాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది? అంటే మేము ఇక్కడ ఈ 25th ఇయర్ మాది ఇది సెలబ్రేషన్. మేము 19 ఇయర్స్ నుంచి బాంబే కాకు 19 ఇయర్స్ నుంచి ధూల్పేటలో నుంచి తెస్తుండే. 28th నుంచి కొద్దిగా మన భక్తులకు కొద్దిగా కొత్తదనాన్ని చూపించడానికి ఈ బాంబే నుంచి వెళ్ళి తేవడం జరిగింది మాము. ఇంకోటి మాది 25th ఇయర్ కాబట్టి కొద్దిగా స్పెషల్గా ఉండాలని రాముడు అవతారంలో వినాయకుడిని ఇంకా బ్యాక్గ్రౌండ్లో వచ్చేసి మన హనుమంతుడిని అంటే రాముడు హనుమంతుడు కాంబినేషన్లో ఉండాలని ఈ విగ్రహాన్ని మేము స్కెచ్ చేయించి తయారు చేయించుకున్నామండి. ఇంకోటి ఈ వినాయకుడు వచ్చేసి ఈ అవతారం ఉంది కదా రాముడు అవతారంలో, ఓన్లీ మన బాంబేలో చింతామణి చీంచిపోకిలో ఇదే సేమ్ అవతారము వినాయకుడు ఉంటాడు, కాకపోతే అది కొద్దిగా పెద్దగా ఉంటుంది, మరి కొద్దిగా చిన్నగా చేయించినామన్నమాట సైజు. ఎందుకంటే హనుమంతుడు కొద్దిగా బ్యాక్గ్రౌండ్లో ఉండాలనే ఆలోచనతోటి ఈ స్కెచ్ చేయించడం జరిగింది మేము.
భారత దేశానికి సంబంధించి ఇస్రో సైంటిస్టులు విజయం సాధించారు. చంద్రమండలం పైన కూడా భారతదేశ జెండాని రెపరెపలాడించిన పరిస్థితి. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని బాబానగర్లో ఏదైతే రాకెట్ రూపంలో వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో ప్రస్తుతం ఈ విగ్రహం తయారు చేయడం కావచ్చు ఐడియా వచ్చింది ఆ వ్యక్తి మనతో పాటు ఉన్నారు. చెప్పండి, ఎందుకు ఈ రాకెట్ రూపంలో ఈసారి గణనాథుని విగ్రహాన్ని ఏర్పాటు చేయాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది అసలు? సార్ నమస్తే, నా పేరు సూర్యప్రకాష్. గత 15 సంవత్సరాలు అంటే 15 ఇయర్స్ నుంచి మేము డిఫరెంట్ కాన్సెప్ట్స్ మీద వర్క్ చేస్తూ ఉన్నాము. ఐకో ఫ్రెండ్లీ బేస్ చేసుకుంటూ ముందు టీ కప్స్తో మట్టి ప్రమిదలతో కానీ అలా డిఫరెంట్ అన్ని ఎకో ఫ్రెండ్లీ మెటీరియల్స్ యూస్ చేసాం. ఈసారి ఏంటంటే ఆల్మోస్ట్ ఇది మన సక్సెస్, ఇది ఇండియన్ సక్సెస్. ఎందుకంటే ఇండియా ఆన్ మూన్ అంటే అది చాలా గ్రేట్ అచీవ్మెంట్ అనమాట. దాన్ని చూపించడాని కోసమని పిల్లలకు కానీ పెద్దోళ్ళకి కానీ మంచి అవేర్నెస్ అంటే తీసుకొచ్చి వాళ్ళకి సక్సెస్ని మనం అందరికీ చూపించాలనే ఉద్దేశంతో ఇది మేము తీసుకున్నాం అనమాట కాన్సెప్ట్. దీంట్లో ఏంటంటే ఇది కూడా మేము ఒక 3-4 డేస్ వర్క్ చేసాము ఆ స్ట్రక్చర్గా చేయడానికి కానీ ఇటు అది కూడా అని. అందులో వినాయకుడు కూడా కొంచెం స్పేస్ మ్యాన్ ఆ కాన్సెప్ట్లో చేయాలనే ఉద్దేశంతో అది చేసాము. మా మెయిన్ అదేంటంటే ఇది ఇండియన్కి ఒక పెద్ద సక్సెస్ కాబట్టి ఇది అందరికీ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళకి మంచి అవగాహన రావడానికి కోసం అని చెప్పి ఈ కాన్సెప్ట్ తీసుకున్నాం. ఇస్రో శాస్త్రవేత్తల విజయాన్ని అందరికీ కూడా తెలిసే విధంగా చేయాలి అనే ఒక ఉద్దేశంతో ఈసారి వినాయకుణ్ణి ఈ రూపంలో తయారు చేసినట్లు నిర్వాహకులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ రమేష్తో కలిసి అజయ్ V6 న్యూస్ హైదరాబాద్. రంగారెడ్డి జిల్లా నెక్నంపూర్ చెరువులో గణేష్ నిమజ్జనానికి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కోకాపేట్, మణికొండ, పుప్పాలగూడ నెక్నంపూర్ ప్రాంతాల నుంచి వచ్చే వినాయకుల నిమజ్జనానికి భారీ క్రేన్లు సిద్దం చేశామన్నారు మున్సిపల్ కమిషనర్ ఫాల్గుణ కుమార్. నిమజ్జన పరిసరాల్లో చెత్తను సేకరించేందుకు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. ఇప్పటి వరకు దాదాపు 4,500 గణేష్ విగ్రహాలను నిమజ్జనం చేశామన్నారు మున్సిపల్ అధికారులు. ఇక్కడ నేగ్నాంపూర్ విమర్శన్ పాండ్లో నిమజ్జన కొలువుల్లో మొత్తం ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది. ఇక్కడ భారీ విగ్రహాల కోసం ఒక 2 పెద్ద క్రేన్లు కూడా ఇక్కడ మేము ఏర్పాటు చేశాం. అలాగే ఇక్కడికి నిమజ్జనానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం మేము ఇక్కడ అందరూ కూడా పారిశుద్ధ సిబ్బందిని అందరినీ కూడా ఇక్కడ ఏర్పాటు చేసి ఎవరిని కూడా లోపలికి కొలం లోపలికి మేము అలౌ చేయకుండా మేము మా ప్రత్యేకమైన భద్రతా ఏర్పాట్లు చేసుకుంటున్నాం. అలాగే మా సిబ్బంది వారితే ఎప్పటికప్పుడు మొత్తం కొలం అంతా కూడా నీట్గా క్లీన్ చేయడం ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. అలాగే ఇక్కడ వచ్చే భక్తులు వారి దగ్గర నుంచి సపరేట్గా మేము పూల వ్యర్థాలు కూడా మేము సపరేట్గా కలెక్ట్ చేసి పూలు పండ్లు ఆకులు కూడా మేము సపరేట్గా ఇక్కడ కలెక్ట్ చేసి వారిని మళ్ళీ ఎరువుగా తయారు చేసే కార్యక్రమం కూడా మేము ఇక్కడ టేకప్ చేయడం జరుగుతుంది. అలాగే ఇక్కడ 2 షిఫ్ట్లలో దాదాపుగా షిఫ్ట్కు 15 మంది చొప్పున మేము ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం. రాత్రి 12 గంటల దాకా కూడా వినాయకులు వస్తున్నారు కాబట్టి నిమజ్జనానికి భక్తులకు వచ్చే ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా రాత్రి 12 గంటల దాకా మేము ఇక్కడ సిబ్బందిని ఏర్పాటు చేసి శానిటేషన్ సిబ్బంది ఉన్నారు, అలాగే ఎలక్ట్రికల్కి సంబంధించిన సిబ్బంది ఉన్నారు ఇక్కడ. తర్వాత హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి కూడా సిబ్బందిని ఇక్కడ మేము ఏర్పాటు చేసుకుని ఇక్కడ అన్నీ కూడా భక్తులకు ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాం. పోలీసు గస్తీ కూడా ఇక్కడ రాత్రి 12 గంటల దాకా కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం అయింది. వాళ్ళు కూడా పోలీసు సిబ్బంది కూడా ఇక్కడ రావడం జరుగుతుంది. కేంద్రం అగ్రకులాలకు లబ్ధి చేకూర్చేందుకే మహిళా బిల్లును చర్చ లేకుండా ఆమోదించారని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. ఈ బిల్లును సెలక్షన్ కమిటీకి పంపించి బీసీ మహిళలకు సబ్ కోటా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్రం తీరును నిరసిస్తూ హైదరాబాద్ అశోక్ నగర్లోని పార్టీ కార్యాలయంలో నిరసన దీక్ష చేపట్టారు జాజుల శ్రీనివాస్ గౌడ్. ఈ దీక్షకు బీసీ కమిషనర్ చైర్మన్ కృష్ణమోహన్ రావు, పొన్నాల లక్ష్మయ్య, మధుసూదనాచారి సంఘీభావం తెలిపారు. పెద్ద ప్రజాస్వామ్య దేశంలో 140 కోట్ల మంది నివసించేటువంటి ఈ దేశంలో దొంగచాటుగా దొడ్డిదారిన ఇలా కనీసం చర్చ లేకుండా మహిళా బిల్లు తీసుకురావాల్సిన అవసరం వచ్చింది. మరి మహిళా బిల్లు ఎవరి కోసం, ఏ మహిళల కోసం ఇలా నరేంద్ర మోడీ గారు రిజర్వేషన్ పెట్టారు? అంటే దొరలు పోయి దొరసాలు వచ్చి
పటేలు పోయి పటేలమ్మలు వచ్చే మహిళా పిల్ల, లేకపోతే ఏదైతే తన తరాలుగా అన్యాయానికి అత్యాచారాలకు అవమానాలకు సాంఘిక వివక్షతకు అదేవిధంగా దోపిడి పీడన గురైనటువంటి బడుగు బలైన వర్గాలకు మహిళా బిల్లు కావాలా ఇలా తీర్చుకోవాలి. ఓబీసీలకు అవకాశం వచ్చింది, అన్ని పార్టీలు మద్దతు చెప్తున్నాయి, వెంటనే చేయాలి, తప్పదు. చేయకపోతే మేమనుకుంటున్నట్టుగా అందరం అనుకున్నట్టుగా తప్పనిసరిగా ఈ వ్యతిరేక శక్తులు సామాజిక కోణంలో మెజారిటీ ప్రజల మనోభావాలకు భిన్నంగా చేస్తున్న వ్యతిరేక శక్తులకు గుణపాఠం చెప్పాల్సి ఈ మధ్యకాలంలో మనులకు ఒక ఊకదంపుడు ఉపన్యాసం మాట్లాడుతూ ఉన్నారు. మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో, అతిపెద్ద జనాభా కలిగింది భారతదేశం, దాని తర్వాత అతిపెద్ద జనాభా కలిగింది చైనా, దాని తర్వాత ఈ రెండు దేశాల్లో ఏ దేశంతో చూసుకున్నా 1/4 లేదు అమెరికా. మరి అమెరికా తర్వాత మిగతా దేశాల జనాభా 10 కోట్లు 20 కోట్లు లేని దేశాలతో చూసి వాళ్ళకన్నా పెద్ద ఆర్థిక 145 కోట్లు నీకుంటారు, 20 కోట్ల మీద నేను నా 3వ స్థానంలో ఉన్నాను, 4వ స్థానంలో ఉన్నాను అని చెప్తాను. ఇవాళ చెవుల్లో నొప్పి ఉన్నట్టున్నాను. ఇలాంటి ఉద్యమాలు ఎక్కడ జరిగినా నేను పాల్గొంటా, ఎందుకంటే ఇవాళ బీసీల సర్వతోముఖాభివృద్ధికి దోహదం చేసేటటువంటి బిల్లులోనే ఇవాళ మహిళలను విస్మరించడం అనేటువంటిది సరి అయింది కాదు. ఈ బిల్లు ఎవరికోసం తెచ్చిండ్రు, ఎందుకోసం తెచ్చిండ్రు? గతంలో 2010లో మరి సమాజ్వాదీ పార్టీ ఇతర పార్టీలు అన్ని చెప్పినట్టుగా ఇది కొన్ని వర్గాలకు సంబంధించినటువంటి బిల్లు అనేటువంటి ప్రశ్నలు ఉత్పన్నం అవుతా ఉన్నాయి, కాబట్టి దీన్ని తీవ్రంగా వరల్డ్ కప్ కు ఉప్పల్ స్టేడియం రెడీ అవుతోంది. రిపేర్ల పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ నెల 29న పాకిస్తాన్ న్యూజిలాండ్ వార్మప్ మ్యాచ్ ను ప్రేక్షకులు లేకుండానే నిర్వహించే ఆలోచనలో ఉంది హెచ్సీఏ. ఉప్పల్లో 3 వరల్డ్ కప్ మ్యాచ్లు జరగనున్నాయి. ఐసీసీ వరల్డ్ కప్ వస్తుందంటే చాలు, ఒకటే హంగామా. ఆతిథ్యమిస్తున్న దేశంలో సందడే సందడి, అభిమానుల్లో క్రికెట్ ఫీవర్, ఆటగాళ్లలో ఓ రకమైన ఉద్వేగం. 13వ సారి జరగబోతోన్న వరల్డ్ కప్ మరోసారి అభిమానుల్లో హీట్ పుట్టించేందుకు రెడీ అవుతోంది. వరల్డ్ కప్ మ్యాచ్లను ఎంజాయ్ చేద్దామనుకున్న హైదరాబాదీలకు ఈసారి నిరాశే. మన దగ్గర భారత్ మ్యాచ్లు ఒకటి కూడా లేవు. ఇక వార్మప్ మ్యాచ్ చూద్దామనుకున్న ప్రేక్షకులకు షాక్ ఇస్తోంది హెచ్సీఏ. ఉప్పల్ స్టేడియంలో ఈ నెల 29న పాకిస్తాన్ న్యూజిలాండ్ వార్మప్ మ్యాచ్ జరగనుంది. ఇందుకోసం టికెట్స్ అమ్మకాలు కూడా మొదలయ్యాయి. అయితే ఈ మ్యాచ్ కు భద్రత కల్పించలేమంటున్నారు పోలీసులు. దీంతో మ్యాచ్ నిర్వహణపై గందరగోళం ఏర్పడింది. 28న గణేష్ నిమజ్జనం, మిలాదున్నబి ఉండడంతో భద్రత ఇవ్వలేమంటున్నారు పోలీసులు. ఇదే విషయాన్ని బీసీసీఐకి వివరించింది హెచ్సీఏ. అవసరమైతే ప్రేక్షకులు లేకుండా మ్యాచ్ నిర్వహించే ఆలోచనలో ఉంది హెచ్సీఏ. ఒకవేళ అదే జరిగితే టికెట్ డబ్బులు తిరిగి ఇస్తామంటున్నారు హెచ్సీఏ నిర్వాహకులు. సెక్యూరిటీ విషయం బీసీసీఐ చూసుకుంటుందని, వార్మప్ మ్యాచ్ విషయం కూడా బీసీసీఐనే తేలుస్తుందంటున్నారు హెచ్సీఏ సభ్యులు. Yes, we are ready for the matches. You will see here now, some of the improvements that we promised are already complete. That is something that BCCI will be informing you. BCCI team is here. They are meeting the local police, all the commissioners. They complete their discussions and probably they will come out with a decision on that. And that will be announced by BCCI if there is some change in it. ఇక వరల్డ్ కప్ కోసం ఉప్పల్ స్టేడియం సిద్ధమవుతోంది. స్టేడియం అభివృద్ధి కోసం హెచ్సీఏకు 110 కోట్లు కేటాయించింది బీసీసీఐ. ఇప్పటికే స్టేడియంలో మరమ్మతులు మొదలయ్యాయని హెచ్సీఏ సీఈఓ సునీల్ తెలిపారు. వర్షాలకి, ఎండకి ప్రేక్షకులకు ఇబ్బందులు రాకుండా సరికొత్త కనోపీతో పాటు కొత్త ఎల్ఈడి లైట్స్ ని ఏర్పాటు చేశామన్నారు. ఇక 39,000 సీటింగ్ కెపాసిటీ ఉన్న స్టేడియంలో 10,000 కొత్త కుర్చీలు ఏర్పాటు చేశారు. ప్రేక్షకులకు సరికొత్త సీటింగ్ ని ఏర్పాటు చేస్తున్నారు. రెనోవేషన్స్ అవి అప్పుడే టేకప్ చేసాం, కానీ ఇప్పుడు వరల్డ్ కప్ ఇది చాలా ప్రెస్టీజియస్ టోర్నమెంట్, సో అందుకని మాకు బీసీఐ కూడా చాలా సపోర్టివ్గా ఉండింది. దేర్ ఆర్ నంబర్ ఆఫ్ ఇనిషియేటివ్స్. ఫస్ట్ థింగ్, మన క్యానపీ సౌత్ సైడ్ మనకి క్యానపీ ముందు నుంచి అది చిరిగిపోయి అలా ఉన్నింది, సో దాన్ని మొత్తం బాగు చేయించాం. యాజ్ యూ కెన్ సీ, ఈస్ట్ వైపు కూడా క్యానపీ పెట్టించాం. సో దానివల్ల ఐపీఎల్లో మేము చాలా మార్పులు తీసుకొచ్చాం. ఐపీఎల్ అప్పుడు ఇంకా కూడా ఎక్కువ మార్పులు తీసుకొస్తున్నాం. చాలా రెనోవేషన్స్ జరిగాయి. వాటర్ ఫ్రీ, కూల్ డ్రింకింగ్ వాటర్ మొత్తం స్టేడియం అంతా కూడా మేము సప్లై చేస్తాం, అండ్ బ్రాండెడ్ వాటర్, అండ్ ఎవ్రీథింగ్ విల్ బి ఫ్రీ. కానీ ఇప్పుడైతే ఇంకా వాటర్, టాయిలెట్స్ అండ్ సీట్లు మారుస్తున్నాం, అండ్ యాక్సెస్ కూడా లోపలికి రావడానికి ముందు మనకి వేరే టర్న్ స్టైల్స్ ఏవో ఉన్నట్టు అవన్నీ తీసేసి చాలా కొత్త మోడల్స్, టర్న్ స్టైల్స్ కొత్తవి తీసుకుంటున్నాం. ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ ట్రోఫీ సిటీలో సందడి చేస్తోంది. వరల్డ్ కప్ ట్రోఫీ టూర్ లో భాగంగా వివిధ దేశాలను చుట్టి వచ్చిన ట్రోఫీ 1 జూలై ఇండియా టూర్ స్టార్ట్ చేసింది. ఈ టూర్ లో భాగంగా హైదరాబాద్ కి తీసుకొచ్చిన ఈ ట్రోఫీని ఉప్పల్ స్టేడియంలో ఉంచారు.
ఇప్పటికే ట్రోఫీని ఇన్ఆర్బిట్ మాల్ రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రదర్శనకు ఉంచినట్లు తెలిపింది హెచ్సిఏ. భారత్ మ్యాచ్ హైదరాబాద్ లో జరగకున్న అక్టోబర్ లో జరిగే ఆస్ట్రేలియా పాకిస్తాన్ మ్యాచ్ కి మాత్రం స్టేడియం ఫుల్ అయ్యే అవకాశం ఉంది. దీంతో దాదాపు 25,000 టికెట్స్ ని బుక్ మై షో ద్వారా బీసీసీఐ విక్రయిస్తోంది. హైదరాబాద్ లో కొత్తగా ఎలక్ట్రిక్ ఏసీ బస్సులను అందుబాటులోకి తెచ్చింది ఆర్టీసీ. 25 గ్రీన్ మెట్రో లగ్జరీ ఏసీ బస్సులు సిటీ బస్సులకు సరికొత్త ప్రయాణాన్ని అందించనున్నాయి. మోడర్న్ ఫీచర్స్ తో పాటు కంఫర్టబుల్ సీటింగ్ తో కంప్లీట్ ఎకో ఫ్రెండ్లీ బస్సులను ప్రారంభించింది ఆర్టీసీ. హైదరాబాద్ లో కొత్తగా లాంచ్ అయిన ఎలక్ట్రిక్ ఏసీ బస్సులపై మరింత సమాచారం హరిత అందిస్తారు. పొల్యూషన్ ఫ్రీ జర్నీ అందించేందుకు టీఎస్ఆర్టీసీ సరికొత్త విధానంతో ముందుకెళ్తోంది. ముఖ్యంగా హైదరాబాద్లో సరికొత్తగా 25 ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తెచ్చింది. మరి ఈ బస్సులో ఫీచర్స్ ఎలా ఉన్నాయి, పబ్లిక్ నుంచి దీని ఆదరణ ఎలా ఉంటుంది, పూర్తి డీటెయిల్స్ గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. ఆర్టీసీలో కొత్తగా గ్రీన్ మెట్రో లగ్జరీ ఏసీ బస్సులు అందుబాటులోకి వచ్చాయి. దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మనతో మాట్లాడడానికి ఆర్టీసీ ఎండి సజ్జనర్ సార్ ఉన్నారు. సార్, చెప్పండి, ఈ కొత్త ఎలక్ట్రిక్ బస్సుల స్పెషాలిటీ ఏంటి? ఆల్రెడీ మన దగ్గర ఎలక్ట్రిక్ బస్సులు నడుస్తున్నాయి, వాటికి భిన్నంగా వీటిలో ఏం ఫీచర్స్ ఉన్నాయి? ఇది ముఖ్యంగా అంతకుముందు ఉన్న బస్సెస్ మన ఎయిర్పోర్ట్కి హైదరాబాద్ కనెక్టివిటీ ఉంది. ఈసారి ఇప్పుడు ఈ లాంచ్ చేస్తున్న ఈ 25 బస్సెస్ హైదరాబాద్ కోర్ హైదరాబాద్కి మనం ప్లాన్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఐటీ కారిడార్ ప్లాన్ చేయడం జరిగింది. ఇక్కడ మనకు మంచి ఒక స్పేసియస్ వెహికల్స్ని 100% ఎలక్ట్రికల్, 0% పొల్యూషను, 0% ఎమిషను, మంచి మనకు ఒక సీసీటీవీ పెట్టడం జరిగింది. పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ పెట్టాను, ఫైర్ అలారం సిస్టమ్ పెట్టడం జరిగింది, ఎల్ఈడి బోర్డ్స్ పెట్టాను. సో ఇట్లా చాలా ఫెసిలిటీస్తో ఉన్న బస్సెస్ ఈ వచ్చే రోజు ఈ ఒక హైదరాబాద్ సిటీకి కాలుష్యం తగ్గించడానికి ఇది మంచి అనుకూలం అవుతుంది. ఎందుకంటే ఒక బస్సు డీజిల్ బస్సు దాదాపు 70 టన్ను కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్ అవుతుంది. బట్ ఇది అది మనం తగ్గించగలుగుతాం. ఈ ఒక 25 బస్సెస్తోనే దాదాపు 3,000 టన్ను కార్బన్ డైఆక్సైడ్ని మనం తగ్గించే అవకాశం ఉంటుంది. ఓకే సార్, అంటే ఇప్పటికే ఫ్యూయల్ వెహికల్స్తో పాటు ఇప్పుడు ఆర్టీసీ బస్సులో ఎలక్ట్రిక్ తీసుకొచ్చారు కదా, ఏ రూట్లో నడిచే అవకాశం ఉంటుంది? ప్రస్తుతం మొదటగా ఎన్ని బస్సులు అందుబాటులోకి తెచ్చారు? 25 బస్సెస్లో మనము ఇక్కడ ఐటీ కార్డర్ పెట్టడం జరిగింది. వచ్చే రోజు మొత్తం హైదరాబాద్ సిటీకి, ఇప్పుడేదో స్టార్టింగ్ ఇక్కడ వెస్ట్ హైదరాబాద్కి పెట్టాను, బట్ వచ్చే రోజు డెఫినెట్లీ ఇది అన్ని సిటీలో ఉన్న అన్ని ఏరియాస్ కూడా మనం లాంచ్ చేయడం జరుగుతుంది. ఓకే సార్, అంటే ఇప్పటికే ఎలక్ట్రిక్ బస్సుల్లో అంటే మనకు ఐటీ కారిడార్లో తప్ప పెద్దగా ఏసీ బస్సులకు అంత ఆదరణగా లేదు, అండ్ దీనికి ఫ్యూచర్లో ఎట్లా ఆదరణ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మీరు అనేది కరెక్ట్. అంతకుముందు మనం కొన్ని ఏసీ ప్రొడక్ట్స్ తీసుకొచ్చాను, కానీ అప్పుడు అంత పెద్ద ఆదరణ లేదు. బట్ డెఫినెట్లీ ఇప్పుడు ఈ మధ్యలో మనం సర్వే చేసినప్పుడు కొంతమంది పబ్లిక్తో మాట్లాడాను, డెఫినెట్లీ ఏసీ బస్సెస్కి మంచి డిమాండ్ ఉంది. డెఫినెట్లీ ఈ యొక్క ఎలక్ట్రికల్ బస్సెస్ కూడా మనకు మంచి ఆదరణ వస్తుందని చెప్పి నాకు చాలా విశ్వాసం ఉంది. వచ్చే రోజు ఐ థింక్ మనం దీన్ని బట్టి మళ్ళీ మనం ఇంకా కొన్ని బస్సెస్ కూడా ప్లాన్ చేయడానికి అవకాశం ఉంది. ఎలక్ట్రిక్ లగ్జరీ ఏసీ బస్సులో ఉన్నాము. ఇక్కడ చూడొచ్చు ఎంట్రన్స్ నుంచే కంప్లీట్గా మోడర్న్ లుక్ తోటి అయితే ఈ బస్సులను అయితే డిజైన్ చేశారు. ఎలక్ట్రిక్ సంబంధించిన ఈ బస్సులన్నీ కూడా దాదాపు 25 బస్సులన్నీ ప్రస్తుతం సిటీలో నడపనున్నారు. వివిధ రూట్లలో వీటిని అయితే ప్రస్తుతం ఆపరేట్ చేసేందుకు అయితే అధికారులు ప్లాన్ చేస్తున్నారు. మనం చూస్తే కంప్లీట్గా ఇక్కడ డ్రైవర్ సీటింగ్లో మనం చూసుకుంటే సీసీ కెమెరాల ఆపరేటింగ్ కావచ్చు, అట్లాగే పానిక్ బటన్స్, రివర్స్ తీసుకోవడానికి సపరేట్ డిస్ప్లే కావచ్చు. ఇలాంటి మోడర్న్ ఫీచర్స్ అన్నిటితో ఈ బస్సు అయితే డిజైన్ చేయడం జరిగింది. ఈ ఏసీ బస్సు మోడర్న్ ఫీచర్స్ ఏమేమి ఉన్నాయి, ఎట్లా ఉంది, ఎంత కెపాసిటీ ఉంది? ఇది వచ్చేసి ఒలెక్ట్రా మ్యానుఫ్యాక్చర్ చేసిన మోస్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఎలక్ట్రిక్ బస్ ఇన్ ఇండియా. ఒలెక్ట్రా యాజ్ అ కంపెనీ ఫస్ట్ కంపెనీ ఇండియాలో ఎలక్ట్రిక్ బస్సెస్ మ్యానుఫ్యాక్చర్ చేసేదానికి. సో ఈ కంపెనీ వచ్చేసి ఇప్పుడు ఈ బస్సులు వచ్చేసి ఎలక్ట్రిక్స్ బస్సెస్, 12 మీటర్ బస్ ఇది. ఇది వచ్చేసి మీకు 35 సీట్ కెపాసిటీ ఉంటుంది, స్టాండింగ్లో ఇంకా 25-30 మంది కూడా కూర్చోవచ్చు. ఈ బస్సులో మేజర్ ఫీచర్ ఏంటంటే ఇది ఎలక్ట్రిక్, ఒకసారి ఛార్జ్ చేస్తేను 225 కిలోమీటర్స్ నడుస్తుంది. ఇది స్పీడ్ లిమిట్ విషయానికి వస్తే ఎలక్ట్రిక్ వెహికల్ స్పీడ్ లిమిట్ ఎంత ఉంది? ఎలక్ట్రిక్ వెహికల్ అయినా రెగ్యులర్ వెహికల్ అయినా సిటీ లిమిట్లో మామూలుగా మేము దీన్ని 60 కన్నా ఎక్కువ పోనీయం, 60కి లాక్ చేసి పెడతాము. ఈ బస్ వచ్చేసి కంప్లీట్లీ IoT ఎనేబుల్డ్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఎనేబుల్డ్ బస్ ఇది. దీంట్లో GPRS ఉంది,
దీంట్లో వచ్చేసి బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్ ఉంది, దాంతో బ్యాటరీ పర్ఫార్మెన్స్ అది అన్నీ కూడా కంప్లీట్గా మా సెంట్రల్ మానిటరింగ్ సిస్టమ్ ఉంటుంది. అంటే ఈ బస్సెస్ వచ్చేసి ఆర్టీసీకి మనం ఆపరేట్ చేస్తున్నాం, అంటే ఒలెక్ట్రా యాజ్ ఎ కంపెనీ అండ్ మా పార్ట్నర్ కంపెనీ ఈవే ట్రాన్స్ ఇద్దరం కలిసి ఈ బస్సెస్ని హైదరాబాద్ సిటీలో ఆపరేట్ చేస్తాము. టీఎస్ఆర్టీసీ వాళ్ళు వచ్చేసి వాళ్ళ కండక్టర్ని బట్టి టికెట్ కలెక్ట్ చేస్తూ ఉంటారు. ప్యాసింజర్ వెళ్తున్నాడు, ఆయన దిగాల ఏమన్నా ఇది స్టాప్ నొక్కితే డ్రైవర్కి మెసేజ్ వెళ్తుంది అన్నమాట. ఇది ప్లస్ అది కాకుండా ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు పైన రెడ్ కలర్ది చూస్తున్నారా, అది స్మోక్ డిటెక్టింగ్ మిషన్ అన్నమాట. ఈ సిటీలో ఉండే ట్రాఫిక్ కంజెషన్ కూడా వాళ్ళు మిగతా డ్రైవర్స్లా కాకుండా కంఫర్టబుల్గా డ్రైవ్ చేస్తారు. సో అందుకని వాళ్ళు ఎప్పుడు ఎనర్జెటిక్గా ఉంటారు, వాళ్ళ సర్వీసెస్ కూడా బాగుంటారు. సో ఇది ఎమర్జెన్సీ బటన్. ఈ ఎమర్జెన్సీ బటన్ దేనికంటే ఒకవేళ ఎమర్జెన్సీలో డోర్ ఓపెన్ చేయాలంటే ఇది ప్రెస్ చేస్తే ఈ డోర్ ఓపెన్ అయిపోతుంది అన్నమాట. రానున్న రోజుల్లో మరింత ఆక్యుపెన్సీ పెరిగితే గనక మరిన్ని బస్సులను కూడా తెస్తామని అధికారులు చెబుతున్నారు. ఇది ఎలక్ట్రిక్ ఏసీ బస్సులకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్. కెమెరా పర్సన్ మధుతో హరిత, V6 న్యూస్, హైదరాబాద్. ఇవి హమారా హైదరాబాద్ అప్డేట్. స్టే ట్యూన్డ్.